హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వివేకానంద ఎడ్యు ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ తెలుగు మీడియంకి సంబంధించి రిజల్ట్స్ అనేది వచ్చేసాయి ఫ్రెండ్స్. 3,368 పోస్టులకు సంబంధించి గాను ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే తెలుగు మీడియంకి సంబంధించి 53 నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకుంటే ద సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్ఫర్మ్స్ టు రైట్ అపాయింట్మెంట్ అన్లెస్ ద అపాయింటింగ్ అథారిటీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సచ్ ఎంక్వైరీ ఆస్ ద కేస్ మే బీ కన్సిడర్డ్ నెసెసరీ దట్ ద క్యాండిడేట్ హ్యావింగ్ రిగార్డ్ టు హిస్ ఆర్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ ఈ సూటబుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద సర్వీస్. సో వారు ఇన్ కేసు వాళ్ళు ఎంక్వైరీ అనేది చేసినప్పుడు ఎలాంటి కేసెస్ అనేది ఉండకూడదు, క్యారెక్టర్ అనేది మంచిగా ఉండాలి, దట్ ద ఫిజికల్ ఫిట్ ఫర్ ద పోస్ట్. అదేవిధంగా క్యాండిడేట్స్ వుడ్ ప్రొడ్యూస్ సచ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లోకల్ క్యాటరీకి చెందినటువంటి వాళ్ళు జీవోఎంఎస్ నెంబర్ 124 ప్రకారం ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏమైనా కూడా ఫాల్స్ సర్టిఫికేట్స్ కనుక, లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక వేస్తే కనుక వాళ్ళని ఏ స్టేజ్లో అయినా కూడా తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ జీవోఎంఎస్ నెంబర్ 24 ప్రకారం ఏజెన్సీ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళది ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది జీవోఎంఎస్ నెంబర్ 24 ప్రకారం ఉండాలని చెప్పారు. సో అదేవిధంగా ఇక్కడ హానబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం WP నెంబర్ 27211, అదేవిధంగా 444-67 2018 ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏవైతే క్వశ్చన్స్ 14 మీద క్వశ్చన్ అనేది వేయడం జరిగిందో అది కూడా ఎట్లాంటి చేంజెస్ అనేది లేదు. సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేసినటువంటి కమిషన్దే కరెక్ట్ అని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు కేసు నెంబర్స్ చూసుకుంటే కనుక 192/2018 WP నెంబర్ 5017/2018 అదేవిధంగా 1/2018 ఇన్ WP నెంబర్ 9888, ఈ విధంగా ఐఏ నెంబర్ 1/2018 ఇన్ WP నెంబర్ 32136/2018 కేసీఆర్ ద రివైజ్డ్ PH డెఫినెట్లీ ఏబుల్డ్ వేకెన్సీ పొజిషన్ అలాంగ్ విత్ ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ PH క్యాటగిరీస్ అకార్డింగ్ టు రూల్స్ విల్ బీ నోటిఫైడ్ దేర్ ఆఫ్టర్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ టు పోస్ట్ ఎన్ మార్క్డ్ ఫర్ PH క్యాండిడేట్స్ విల్ బి ప్రాసెస్డ్. సో వారిది ఇంటర్చేంజబిలిటీ సంబంధించి ఒక హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి ఇంటర్చేంజబిలిటీ అనేది ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మహబూబ్నగర్ ప్లెయిన్ లోకల్ అనేది ఫస్ట్, అది మహబూబ్నగర్ MBA అంటే PL అంటే ప్లెయిన్ లోకల్. తర్వాత మహబూబ్నగర్ ప్లెయిన్ గవర్నమెంట్ PG అంటే ప్లెయిన్ గవర్నమెంట్. తర్వాత హైదరాబాద్ ప్లెయిన్ గవర్నమెంట్. తర్వాత ఈ విధంగా మొత్తంగా ప్లెయిన్ లోకల్ ప్లెయిన్ గవర్నమెంట్గా ఈ మొత్తం ఇవ్వడం జరిగింది హాల్ టికెట్ నెంబర్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి కనుక అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఏజెన్సీ ఏరియాకి ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఇది కూడా కింద ఉంటాయి, కాబట్టి అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. కింద హాల్ టికెట్ నెంబర్స్ కనుక మొత్తం చాలా పేజెస్ అనేసి ఉన్నాయి ఈ యొక్క PDF అనేది. సో లాస్ట్ కనుక వెళ్ళినట్లయితే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనము ద రిజల్ట్ ఆఫ్ ఫాలోయింగ్ క్యాండిడేట్స్ విత్ హెల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ TSPSC ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మిస్కండక్ట్ టువర్డ్స్ హానబుల్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది కమిషన్ బై వే ఆఫ్ మేకింగ్ ప్రొవోకేటివ్. సో ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ TSPSC యొక్క ప్రొసీజర్ ప్రకారం ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నోట్లో ఇవ్వడం జరిగింది చూడండి, 22 వేకెన్సీస్ ఆర్ కెప్ట్ వేకెంట్ విత్ హెల్డ్ డ్యూ టు వేరియస్ పెండింగ్ WPs ఇన్ హానబుల్ హైకోర్టు. సో హైకోర్టు యొక్క ఆర్డర్స్ ప్రకారం వీటిని 22 పోస్టులను ఇవ్వడం తర్వాత ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 46 వేకెన్సీస్ ఇన్ కెప్ట్ విత్ హెల్డ్ డ్యూ టు కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ క్లారిఫికేషన్ ఆఫ్ ఆన్ క్లైమ్ ఆఫ్ ఏజెన్సీ. సో ఈ యొక్క ఏజెన్సీ అనేది క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల ఇక 46 వేకెన్సీస్ అనేది ఆపడం జరిగిందని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా PHC వేకెన్సీస్ కెప్ట్ వేకెంట్ డ్యూ టు WP ఫీల్డ్ ఇన్ హానబుల్ హైకోర్టు. సో హైకోర్టులో కేసు ఉండడం వల్ల PH వేకెన్సీ కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా 269 PH VH HH OH వేకెన్సీస్ విల్ బి డిక్లేర్డ్ లెటర్. ఈ యొక్క 269 పోస్టులకు సంబంధించి కొంచెం త్వరలోనే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 73 వేకెన్సీస్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో 73 యొక్క వేకెన్సీస్ అనేవి నాన్ అవైలబిలిటీ అంటే క్యాండిడేట్స్ అనేది లేకపోవడం వల్ల ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ వేరియస్ WP ఫిల్డ్ హానబుల్ హైకోర్టు. అదేవిధంగా ఈ విధంగా మొత్తానికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు PG అంటే ప్లెయిన్ గవర్నమెంట్ ప్లెయిన్, అదేవిధంగా PL అంటే లోకల్ బాడీ ప్లెయిన్, AG అంటే గవర్నమెంట్ ఏజెన్సీ, అదేవిధంగా AL అంటే లోకల్ బాడీ ఏజెన్సీ. ఇక్కడ ద హోల్ సెలెక్షన్ లిస్ట్ మే అండర్గో రివిజన్ ఆఫ్టర్ అప్లయింగ్ ఇంటర్చేంజబిలిటీ అమంగ్ 3 PH క్యాటగిరీస్ యాజ్ దేర్ ఆర్ చేంజెస్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ PH వేకెన్సీస్ ఇన్ టు
ఓసీ వేకెన్సీస్ ఇఫ్ నో ఎలిజిబుల్ పిహెచ్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ ఈవెన్ ఆఫ్టర్ అప్లయింగ్ ఇంటర్చేంజిబిలిటీ. సో ఇంటర్చేంజిబిలిటీ చేసిన తర్వాత ఎవరైనా పిహెచ్ వాళ్ళు కనుక ఈ యొక్క క్యాండిడేట్స్ కనుక లేకపోయినట్లయితే వాళ్ళని ఆ యొక్క పోస్టులను ఓసీ వేకెన్సీస్ కింద ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ కింద ఫిల్ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు టీఎస్పీసీ నుంచి వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ వివేకానంద ఎడ్యూ ఛానల్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.